తెలుగు సినిమా పరిశ్రమకి ఒకే ఒక గయ్యాలి అత్తగా, తెలుగు ప్రజలు మరెవరూ పెట్టుకోలేని ఒకే ఒక పేరుగా ముద్రపడిన సూర్యకాంతం గారి గురించి ఈరోజు మన టాపిక్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. 1924 అక్టోబర్ 28న తూర్పుగోదావరి జిల్లా కాకినాడకి దగ్గరలో ఉన్న వెంకటకృష్ణరాయపురంలో పొన్నాడ అనంతరామయ్య వెంకటరత్నమ్మ దంపతులకు జన్మించారు సూర్యకాంతం గారు. సూర్యకాంతం గారు వారి తల్లిదండ్రులకు చివరగా 14వ సంతానంగా జన్మించిన, అయితే 14 మందిలో 10 మంది చనిపోగా 2 అక్కయ్యలు 1 అన్న మాత్రమే సూర్యకాంతం గారికి మిగిలారు. చిన్న పాప కావడంతో తల్లిదండ్రులు బాగా గారాభం చేశారు. చిన్నప్పటి నుంచి బాలికల పాఠశాలలో చదువుకున్నారు. సినిమాలు విపరీతంగా చూసేవారు. అయితే తెలుగు సినిమాల కంటే హిందీ సినిమాలు బాగా చూసి హిందీ పాటలు పాడుకునేవారు. ఈమె 8వ తరగతికి వచ్చేసరికి వారి నాన్న అనంతరామయ్య గారు చనిపోయారు. స్కూల్లో వేసే నాటకాల్లో సూర్యకాంతం గారు కూడా పాల్గొనేవారు. ఇంట్లో తెలిసి వాళ్ళమ్మగారు మందలించేవారు, కానీ ఆమె అవేవీ పట్టించుకోలేదు. నాటకాలు కూడా వేసేవారు. ఆ సమయంలో వీరి బంధువు బాలాంతరపు ప్రభాకర్ రావు గారు హనుమాన్ నాట్య మండలి అనే నాటక సంస్థను నడుపుతుండేవారు. ఇందులో కేవలం ఆడవాళ్ళు మాత్రమే ఉండేవారు. అందువలన ఆ నాటక సంస్థలో సూర్యకాంతం గారు కూడా చేరి సతీ సక్కుబాయి, శ్రీకృష్ణ తులాభారం, సింతామణి లాంటి నాటకాల్లో నటించేవారు. మళ్ళీ ఇంట్లో వారు మందలించారు, కానీ ఆమె పెద్దగా పట్టించుకోకుండా నటించేవారు. అలా 20-22 సంవత్సరాల వయసు వచ్చేసరికి జెమినీ వారు నిర్మించే చంద్రలేఖ అనే సినిమాకి చాలామంది నూతన నటీనట్లు కావలసి వచ్చి పేపర్లో ఒక ప్రకటన వేశారు. ఆ ప్రకటన చూసిన సూర్యకాంతం గారి స్నేహితురాళ్ళు దాసరి సుభద్ర, ఎండమూరి సుభద్ర గారు మద్రాసు బయలుదేరుతూ సూర్యకాంతం గారికి కూడా విషయం చెప్పారు. ఈమె కూడా వాళ్లతో మద్రాసు వెళ్లారు. మద్రాసు వెళ్ళాక జెమినీ స్టూడియోకి వెళ్లి వాళ్ళను కలిశారు. ముగ్గురికి చిన్న చిన్న పాత్రలు ఇచ్చి కాంట్రాక్ట్ పద్ధతిన అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు. చంద్రలేఖ సినిమాకి పాటలు పాడుతున్న పి లీల గారు లొడలొడ వాగుతున్న సూర్యకాంతం గారిని చూసి, కాకినాడ నుండి వచ్చిన అమ్మాయి భలే మాట్లాడుతుందని ఆశ్చర్యపోయి, ఆమె పాడుతున్న నారదా నారది సినిమాలో కూడా ఏదైనా అవకాశం ఇప్పిద్దామని ఆ సినిమా డైరెక్టర్ పి పుల్లయ్య గారి దగ్గరికి తీసుకుని పోయి ఆయనకి పరిచయం చేశారు. పుల్లయ్య గారు కూడా సూర్యకాంతం గారి చలాకీతనం, మాటల్లో వ్యంగ్యం గమనించి నారదా నారది అనే పౌరాణిక సినిమాల్లో ఒక అవకాశం ఇస్తాను, వ్యాసం చేస్తావా అని అడిగారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆమెకి హిందీ సినిమాల్లో నటించాలని కోరిక. జెమినీ స్టూడియో అయితే పెద్ద సంస్థ కాబట్టి హిందీలో ప్రవేశం ఈజీగా అయిపోతుందనే ఉద్దేశంతో చంద్రలేఖ సినిమాలో నటించడం కోసం వచ్చింది. ఇదే విషయాన్ని పి పుల్లయ్య గారికి చెప్పింది. దాంతో ఆయన, చూడమ్మా, హిందీ అవకాశాలు అంత ఈజీగా రావు. ఇక్కడ నిలదొక్కుని నీ ప్రతిభను నిరూపించుకుంటే అప్పుడు హిందీలో అవకాశాలు వెతుక్కుందువు గాని అని సర్ది చెప్పేసరికి ఆమె క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలో వేషం వేస్తుందని జెమినీ వారికి తెలిసి, ఇదేంటమ్మాయి, మా దగ్గర కాంట్రాక్ట్లో ఉన్నావు కదా, బయట సినిమాలు నటించకూడదు అని అన్నారు. దానికి జవాబుగా, చూడండి, మీరు అగ్రిమెంట్లో ఏం రాయించుకున్నారో నాకు తెలియదు. పుల్లయ్య గారు కూడా మన తెలుగువారే. ఆయన సినిమాలో అవకాశం వదులుకోలేను, కాబట్టి ఆయన సినిమాలో చేయడానికి నేను నిర్ణయించుకున్నాను అని సూర్యకాంతం గారు చెప్పేసరికి జెమినీ స్టూడియో వారు ఆమెకిచ్చిన అడ్వాన్స్ కూడా తీసుకోకుండానే కాంట్రాక్ట్ని రద్దు చేసేశారు. ఆ విధంగా తను మొదటిసారి నటించిన నారదా నారది సినిమా 1946లో రిలీజ్ అయింది. ఈ సినిమా తర్వాత హెచ్ఎం రెడ్డి గారు ధర్మాంగద సినిమాలో ఒక అవకాశం ఇచ్చారు. ఈ సినిమా సూర్యకాంతం గారికి కొంచెం పేరు తీసుకొచ్చింది. కొత్త అమ్మాయి అయినా బాగానే చేసిందని ఈ సినిమాలో మూగపిల్ల పాత్ర వేశారు. ఆ తర్వాత శివగంగ, గృహప్రవేశం, రత్నమాల లాంటి 5-6 సినిమాల్లో 49 వరకు నటించారు. ఆ తర్వాత సౌదామిని సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చిన ఆ సమయంలోనే కారు యాక్సిడెంట్ అవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నారు. 1950లో వచ్చిన సంసారం సినిమాలో రేలంగి గారికి తల్లి పాత్ర వేసి గయ్యాలుగా నటించి అందరి చేత షబాష్ అనిపించుకున్నారు. ఈ సినిమాతో సూర్యకాంతం గారు వెనుతిరిగి చూసుకోలేదు. తెలుగు చలనచిత్ర రంగంలో పాతుకుపోయారు. ఇదే సంవత్సరం 1950 గుంటూరు నుండి వచ్చి మద్రాసులో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్న పెద్దిబొట్ల చలపతిరావు గారిని పెళ్లి చేసుకున్నారు. ఈయనకి ఇది 2వ పెళ్లి. వీరిద్దరికీ పిల్లలు లేకపోవడంతో సూర్యకాంతం గారి సొంత అక్క సత్యవతి గారి కొడుకు అనంత పద్మనాభమూర్తిని 4 వయసులోనే తీసుకొచ్చి పెంచుకున్నారు. సంసారం సినిమాలో చూసిన నిర్మాతలు, డైరెక్టర్లు
ఆ తర్వాత నుండి సూర్యకాంతం గారికి గయ్యాల పాత్రలే ఇచ్చేవారు. ఆ గయ్యాల పాత్రలో విభిన్న కోణాలు చూపి ఆ పాత్రకి వన్నీ తెచ్చారు. ఆవిడతో 62లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించిన గుండమ్మ కథ సినిమాలో సూర్యకాంతం గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు సినిమా మొదట్లో ఆవిడ కోసం కొన్ని ఇంట్రడక్షన్ సీన్లు రాసుకుని ఎన్టీఆర్కి ఏఎన్ఆర్కి డైరెక్టర్ కమలాకర రామేశ్వరరావు గారు చెబితే ఏం అవసరం లేదు, మన సినిమాలో ఆమె ఉన్నారని ప్రేక్షకులకు తెలిస్తే చాలు, జనాలు తండోపు తండాలుగా వచ్చేస్తారు, ఆవిడికి సపరేట్గా మనం ఏం చేయాల్సిన పని లేదు అన్నారట. అలాగే బాపు రమణులు కూడా ఈమెకు సపరేట్గా డైలాగ్స్ రాసేవారు. ఆవిడ పక్కన నటించే ఇతర నటులు ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యేవారట. అక్కా చెల్లెళ్ళ సినిమాలో రాజబాబు సూర్యకాంతం గారి భర్తగా కొన్ని నిమిషాల పాటు నటించినందుకు ఆయన ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. సంసారం సినిమా తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది. అయితే వేరే అమ్మాయిని తీసేసి తనకి ఆ అవకాశం వస్తున్నందున ఇంకొకరి బాధ నా సంతోషం కాకూడదని ఆ అవకాశాన్ని కూడా వదులుకున్నారు. ఆ తర్వాత 53లో వచ్చిన కోడరకం సినిమా ఆమెకి ఎంతో పేరు తీసుకొచ్చింది. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, సూర్యకాంతం గారు లేకుండా వారి సినిమాలు తీసేవారు కాదు. చాలా సినిమాల్లో రేలంగి సూర్యకాంతం, రమణారెడ్డి సూర్యకాంతం, ఎస్వి రంగారావు సూర్యకాంతం కాంబినేషన్ మంచి సక్సెస్ అయ్యింది. కొత్త సినిమా వస్తుందంటే ప్రేక్షకులతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా సూర్యకాంతం గారు ఉంటే సినిమా హిట్ కాకపోయినా పెట్టిన డబ్బులు వచ్చేస్తాయని ధైర్యంగా కొనేవారట. సూర్యకాంతం గారు సుమారు 700కు పైగా నటించిన సినిమాల్లో మచ్చుకు కొన్ని చెబుతాను. పెళ్లి చేసి చూడు, బ్రతుకు తెరువు, కన్యాశుల్కం, దొంగరాముడు, చరణదాసి, శ్రీ గౌరీ మహత్యం, భాగ్యరేఖ, మాయా బజార్, తోడికోడళ్ళు, దొంగల్లో దొర, అప్పు చేసి పప్పుకూడు, మాంగల్య బలం, కృష్ణలీలలు, భాగ్యదేవత, జైబేరి, శాంతి నివాసం, ఇద్దరు మిత్రులు, పెళ్లి కాని పిల్లలు, భార్యాభర్తలు, వాగ్దానం, వెలుగు నీడలు, షబాస్ రాజా, కలిసి ఉంటే కలదు సుఖం, మంచి మనసులు, రక్త సంబంధం, సిరి సంపదలు, గుండమ్మ కథ, తిరుపతమ్మ కథ, నర్తనశాల, పరువు ప్రతిష్ట, చదువుకున్న అమ్మాయిలు, మురళీకృష్ణ, మోగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, ఉయ్యాల జంపాల, నవరాత్రి, సంగీతలక్ష్మి, ఆస్తిపరులు, కన్ని మనసులు, బ్రహ్మచారి, సుఖదుఖాలు, ఉమ్మడి కుటుంబం, అత్తగారు కొత్త కోడలు, వింతకాపురం, బుద్ధిమంతుడు, ఆత్మీయులు, బాలరాజు కథ, దసరా బుల్లోడు, అమాయకురాలు, కాలం మారింది, కొడుకు కోడలు, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, సెక్రటరీ, గోరంత దీపం, రాధాకృష్ణ, కార్తీక దీపం, వియ్యాల వారి కయ్యాలు, చుట్టాలున్నారు జాగ్రత్త, బంధువులు వస్తున్నారు జాగ్రత్త, పెళ్లి చూపులు, 1/2. 1993 వరకు ఆవిడ నటిస్తూనే ఉన్నారు. ఇన్ని సినిమాల్లో గయ్యాలి అత్తగా, గయ్యాలి అమ్మగా చేసిన ప్రేక్షకులు ఎప్పుడూ బోర్ ఫీల్ అవ్వలేదు. ఆవిడ ఎంతగా గయ్యాలుగా నటించారంటే ఆ పేరుని తెలుగు ప్రజలు వారి పిల్లలకు పెట్టుకోవడానికి భయపడేంత. అందుకే ఆ పేరు ఆవిడ సొంతం, ఆవిడకే సొంతం. కానీ ఆవిడ మనసు వెన్న. షూటింగ్ జరిగిన ప్రతిరోజు ఆవిడ రకరకాల పిండి వంటలు స్వయంగా వండి పెద్ద పెద్ద క్యారేజీలలో తీసుకొచ్చి తన తోటి నటీనటులకి, టెక్నీషియన్స్కి ప్రేమతో కొసరికొసరి వడ్డించేవారు. ఈ అలవాటు ఆ రోజుల్లో సావిత్రి గారికి, జమున గారికి, కృష్ణకుమారి గారికి కూడా ఉండేది. సూర్యకాంతం గారు షూటింగ్లో ఉందంటే చాలామంది ప్రొడక్షన్ ఫుడ్ గానీ ఇంటి నుండి ఫుడ్ గానీ తెచ్చుకునేవారు కాదు. సూర్యకాంతం గారు వంటల మీద ఒక పుస్తకం కూడా రాశారు. ఈ పుస్తకం అప్పట్లో ఎక్కువగా ముద్రణ అయ్యింది. ఆవిడ దయాగుణం, దానగుణం ఎలాంటివంటే వికలాంగులకి, గ్రంథాలయాలకి, సాంస్కృతిక సంస్థలకి, వృద్ధ కళాకారులకి గుప్తదానాలు చేసేవారు. కానీ ఎక్కడ ఎవరికి చెప్పుకునేవారు కాదు. కానీ సహాయం కోసం వచ్చిన వారందరినీ గుడ్డిగా నమ్మేవారు కాదు. నిజంగా వాళ్ళకి ఆపద వచ్చి సహాయం అడుగుతున్నారా లేదా అని కనుక్కొని మరీ సహాయాలు, దాన ధర్మాలు చేసేవారు. అనవసరం అనిపిస్తే పూచిక పుల్ల కూడా ఇచ్చేవారు కాదట. మనం ఏం చేసినా గుడ్డిగా చేసేయకూడదు అని అందరికీ చెప్తుండేవారు. ఇదే సావిత్రి గారికి, చిత్తూరు నాగయ్య గారికి లోపించింది. సూర్యకాంతం గారు తన కారు రిపేర్ వస్తే మెకానిక్ ని ఇంటికి పిలిపించుకొని తన దగ్గరుండి మరీ రిపేర్ చేయించుకునేవారు. ఆవిడ లేకుండా ఒక్క నట్టు బోల్ట్ కూడా బిగించనిచ్చేవారు కాదట. ఆ వచ్చిన మెకానిక్ కి కావాలంటే డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు. కానీ అంతా ఆమె కనుసన్నల్లోనే జరగాలి. షూటింగ్లో ఖాళీ సమయాల్లో సూర్యకాంతం గారు అందరితో జోకులు వేస్తూ సరదాగా గడిపేవారు. ఒక సినిమాలో నాగయ్య గారిని నానా మాటలు అని నోటికొచ్చినట్లు తిట్టాలి. షార్ట్ అయిపోయాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకుంది. పాత్ర తిట్టిందమ్మా, నువ్వెందుకు బాధపడతావు లే అని నాగయ్య గారు లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకునే సున్నిత మనస్కరాలు. సినిమాల్లో బాగా పేరు తెచ్చుకున్నా కూడా చదువు మీద ఇష్టంతో ప్రైవేటుగా డిగ్రీ చేయాలని బెనారస్ హిందూ యూనివర్సిటీకి ప్రైవేటుగా కట్టి రాత్రిళ్లు చదువుకునేవారు. అందువలన ఒక్కొక్కసారి షూటింగ్లో మగతగా నిద్రమత్తుగా ఉండేవారు. ఈ విషయాన్ని గమనించిన తన తోటి నటీమణి ఛాయాదేవి గారు ఆవిడ ఇంటికి వెళ్లి చూస్తే ఇంటి నిండా పుస్తకాలు, నోట్సు చూసి
ఏంటి సూర్యకాంతం ఇది? ఎవరికీ రాని ప్రత్యేకత కలిగిన నటిగా పేరు తెచ్చుకుంటున్న దశలో ఈ చదువులు. చదువుకోవాలంటే ఎప్పుడైనా చదువుకోవచ్చు, కానీ సినిమా అవకాశాలు ఒక్కసారి పోయాయంటే మళ్ళీ ఇంత మంచి నటివి కాలేవు అని సర్ది చెప్పి హాల్ టికెట్ని చింపేశారు. దాంతో ఆవిడ డిగ్రీ కళ అలాగే ఉండిపోయింది. బట్టి విక్రమార్క సినిమా కోసం మహారాష్ట్ర వెళ్తే మరాఠీ నేర్చుకున్నారు. 50 సంవత్సరాల వయసులో ఫ్రెంచ్ భాష నేర్చుకున్నారు. ఎక్కువగా నవలలు చదివేవారు. షూటింగ్కి బయలుదేరే ముందు న్యూస్ పేపర్ చదివేవారట. సూర్యకాంతం గారికి ఉన్న నవలా పట్టణాశక్తికి గుర్తింపుగా కొవ్వలి లక్ష్మీ నరసింహ గారు రాసిన 1000వ నవలని ఈమెకి అంకితం ఇచ్చారు. వీటన్నింటితో పాటు ఆమెకి వ్యాపార దృక్పథం బాగా ఉండేది. పాత కార్లు కొని వాటిని రిపేర్లు చేసి పెయింటింగ్ వేసి అమ్మేవారు. అలాగే పాత ఇళ్లను కొని వాటిని కూడా చిన్న చిన్న మరమ్మత్తులు చేయించి పెయింటింగ్ వేయించి అమ్ముతుండేవారు. ఆవిడికి రావలసిన బాకీని ముక్కుపిండి మరీ వసూలు చేసేవారట. మేకప్ కిట్లు విదేశాల నుంచి తెప్పించి మేకప్ మ్యాన్లకి అమ్మేవారు. విపరీతంగా పూజలు చేసేవారు. తిరుపతిలో ఆవిడ పేరు మీద ఒక కాటేజ్ ఉండేది. ప్రతి 2-3 వారాలకు ఒకసారి తిరుపతి వెళ్లేవారు. సూళ్లూరుపేటలో చెంగాలమ్మ గుడికి క్రమం తప్పకుండా వెళ్తూ అక్కడికి వచ్చేవారు ఉండడానికి ఒక సత్రం కూడా కట్టించారు. షూటింగ్లో ఎవరికైనా దెబ్బ తగిలిన, ఆపద వచ్చినా ఇంటికి వచ్చాక వారి పేరు మీద పూజలు చేసేవారు. బందిపోట సినిమాలో జగ్గయ్య గారికి దెబ్బ తగిలితే ఆయనకి ఆ దెబ్బ తొందరగా తగ్గాలని, అలాగే నిర్మాతకి అతని వల్ల నష్టం రాకూడదని పూజలు చేశారట. అలాగే అదృష్టవంతుల సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జగపతి బాబు గారి నాన్నగారు బీవీ రాజేంద్ర ప్రసాద్ గారికి దెబ్బ తగిలితే అతని ఇంట్లో వారందరి చేత మృత్యుంజయ వ్రతం చేయించారు. అలాగే ఆవిడ సొంతంగా కొన్ని వ్రతాలని సృష్టించేవారట. అందులో ఒకటి బాలబాలాజీ వ్రతం. ప్రతి శనివారం 5-6 చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పేర్ల మీద పూజలు చేసి వారందరికీ కడుపు నిండా పిండి వంటలు తినిపించి క్యారేజీలు కట్టి స్కూల్కి పంపించేవారట. వాళ్ళ అబ్బాయి ఇదేం వ్రతం అమ్మా, ఏ పుస్తకంలో ఉంది అని అడిగితే ఎక్కడైనా ఉండాలేమిట్రా, నేనే అనుకున్నాను అనేవారట. షూటింగ్లు తగ్గినా పూజలు చేసినా దేవుళ్ళతో డైరెక్ట్గా మాట్లాడేవారు. 1990 ప్రాంతం వచ్చేసరికి సూర్యకాంతం గారికి ఆరోగ్యం బాగా దెబ్బతిని అనారోగ్యం చేరింది. షుగర్ వ్యాపించింది, మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. ఆ బాధలో కూడా షూటింగ్లు చేసేవారు. 1994 వచ్చేసరికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 1994 డిసెంబర్ 18 తుదిశ్వాస విడిచారు. ఆ రోజు రాత్రి రేడియోలో ఆమె మరణ వార్త తెలుసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని తరువాత రోజు ఉదయం సూర్యకాంతం గారి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే తెలుగు సినిమా రంగానికి చెందిన జమున గారు, అంజలిదేవి గారు, అల్లు రామలింగయ్య గారు, జి వరలక్ష్మి గారు, వాణిశ్రీ గారు లాంటి కేవలం 10 మంది మాత్రమే వచ్చారు. ఎంతమంది వచ్చినా రాకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో గయ్యాలి అత్తగా స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టండి.